Welcome. What a surprise. Dara, kucho. Hey. Nuvvu evaro naaku teliyadu. Kaani enduku vachavu naaku baaga telusu. Enta kavali? Maa annayya jeevitham nunchi ellipodan neeku enta kavali? Vellipodama? Mallina? Ippatike mee annayya odilipetti velli 5 samvatsaral tarvata tirigi vachanu. Ippudu malli no no. Nenu vellanu. Sorry Sri. 5 ellu? Entra ee pichidi? 5 ellu kritham vellanantundi, tirigi vachanantundi, malli vellanantundi. ఏంటి ఇదంతా అనుకుంటున్నావా? అది నేను చెప్పనుగా సీక్రెట్. కాలేజీలో చదువుతున్నప్పుడు మీ అన్నయ్యకి నేనంటే తెగ పిచ్చనుకో. రోజు నా వెంటపడి సైట్ కొట్టేవాడు. ఎక్స్ట్రీమ్ లవ్. ఎన్ని లవ్ లెటర్స్ రాసాడో లెక్కే లేదు. బీచి పార్కు సినిమా అని ఇంకొక చోట కాదు, అన్ని చోట్లకి తిప్పేవాడు. అలాంటి వాడిని వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని నువ్వు నన్ను అడగొచ్చు. నువ్వు అడిగినా నేను చెప్పనుగా, ఎందుకంటే అది పెద్ద సీక్రెట్. నాకు మీ అన్నకి తప్ప ఇంకెవ్వరికి తెలియని సీక్రెట్. చూస్. అక్కర్లేదు. ఓకే. గీత, నా సెల్ ఫోన్ మర్చిపోయాను. హాయ్ గీత. పర్ఫెక్ట్ టైమింగ్ రఘు. నీ తమ్ముడు ఫేస్ చూసావా? కోపంతో ఎర్రగా ఎలా మండిపోతుందో. ఎందుకు? ఎందుకేమిటి? మన పవిత్ర బంధం చూసి. నువ్వు అంతా చెప్పేశావా? నో నో, నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పద్దు. ఓకే, అన్నట్టు నీకు టీ అంటే ఇష్టం కదా. ఓకే, జస్ట్ మినిట్. మసాలా టీ. ఓకే ఓకే. అన్నయ్య చెప్తాను రా. చీది, రే బయటికి రా చెప్తా. ఏం నువ్వు చెప్పేది? ఏం చెప్తావు నాకు? ఈ అమ్మాయి గురించి ఏం చెప్పగలవు? నువ్వు వదిలిగా రిలాక్స్ మాత్రం. నువ్వు ఊరుకో. నువ్వు చేసేది కరెక్ట్. ఏం చెప్పేది కూడా నువ్వు విను. నువ్వు చేసేది కరెక్ట్. శ్రీరామ్. ఓకే ఓకే ఓకే. ఎవరు అమ్మాయి చెప్తా? కాలేజీలో మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం, ప్రేమించుకున్నాం. వి లవ్ ఈచ్ అదర్. సడన్ గా ఒకరోజు ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. లాస్ట్ మంత్ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఏ శ్రీరామ్, చూసావా? నవ్వుతూ ఎలా డాన్స్ చేస్తుందో. ఆ నవ్వుండేది ఇంకా కొద్ది రోజులే. చావుకి దగ్గరవుతోంది. అన్నయ్య, ఏంటి నువ్వు అనేది? గీతకి సెరిబ్రల్ హెమరేజ్. చిన్న తలనొప్పి వస్తేనే మనం తట్టుకోలేవే. ఆ నొప్పి తల పగిలిపోయేలా ఉంటుంది. తనకు సెరిబ్రల్ హ్యామరేజ్ అని తెలిసాకే నాతో కూడా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయింది. నా సుఖం కోసం దూరంగా వెళ్ళిపోయింది. కానీ చివరి రోజుల్లో నాతో గడపాలనే ఆశతో వచ్చింది. నే కాదలేకపోయానరా. ఇప్పుడు ఆమె సంతోషమే నా సంతోషం. అందుకోసం ఏ నింత భరించడానికైనా నీ సిద్ధమే. ఏంటి రఘు, మన సీక్రెట్ అంతా చెప్పేశావా? చెప్పలేదే. ఎరా చెప్పానా? ఎరా చెప్పానా ఏంటి? ఆ ఫేస్ చూడు. ఏడుపు శీలం వాయిస్తున్న సోలో వైలల్లా. మీ ఇద్దరు టీ లేదు? ఏ గీత, ప్లీజ్ 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 ప్లీజ్. బలవంత పెట్టి అడిగితే చెప్పాను. శ్రీరామ్ మనవాడే కదా. కమాన్. అసలు నేనే నవ్వుతూ 6 సంవత్సరాలు. టీ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను చేసిన టీ బాగుంటుంది నాకు తెలుసులే. నేనే నవ్వుతూ 6 సంవత్సరాలుగా ఇంట్లోకి వస్తున్న ఎమ్ముడిని లోపలికి రానివ్వకుండా బయటకు తరుగుతున్నాను. నువ్వేంటి ఏడు మొహం పెట్టుకుని గడపలో ఉన్న ఎమ్ముడిని హారతిస్తూ మంగళ వాద్యాలతో రారా అన్నట్టు? లేవలేదు. నీ ఏడు మొహానికి మంచి జోక్ ఒకటి చెప్పరా? బ్రహ్మదేవుడు నా లైఫ్ హిస్టరీ రాస్తున్నప్పుడు కాస్త చాలా మూడోట్లు రాసినట్టున్నాడు. అందుకే నా జీవితానికి ఇంటర్వెల్ లోని ది ఎండ్ కార్డ్ వేసేశాడు. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏమిట్రది? రఘు ఇంకో అమ్మాయితో. రఘు ఇంకో అమ్మాయితో సంబంధం గాడిద. శ్రీరామచంద్రుడికి ఇంకో పెళ్ళ ఉందంటే ఎలా ఉంటుందో అలా ఉందో నువ్వు చెప్పింది. అమ్మా, ఈ నిజం అబద్ధం కావాలని నేను అనుకుంటున్నాను.
ఈ విషయం వదిలి చెప్పద్దు. అసలు ఇంట్లో ఇంట్లో ఎవరికి చెప్పద్దు. కేతు విషయం రహస్యంగానే ఉండిపోవాలి. ఓకే